తెలంగాణలో కొత్తగా అమల్లోకి తెచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియను ప్రభుత్వం ఈ నెల 31 కల్లా పూర్తి చేయనుంది. 2018కి ముందు నియమితులైన ఉద్యోగులకు పాత జోనల్ విధానం ప్రకారమే సర్వీస్ సీనియారిటీని పరిగణిస్తామని, కొత్తగా ఎంపికయ్యే ఉద్యోగులకు మాత్రమే కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తెలిపింది. కొత్త ఉద్యోగులకు 2018 నాటి సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, కొత్త పోస్టుల మంజూరు, కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారణ, ఆర్డర్ టు సర్వ్ రద్దు, పదోన్నతులకు సర్వీసు తగ్గింపు, హెల్త్ స్కీమ్, అనామలీస్ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సంఘాల నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను సిఎస్కు అందజేసి వాటిని వివరించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన చేపట్టడానికి ముందే కొత్త జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా అదనపు పోస్టులను మంజూరు చేయాలని, ఖాళీ పోస్టులను గుర్తించాలని కోరారు. ఇందుకోసం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంగ్త్ను నిర్ధారించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలకు పంపిన ఉద్యోగుల ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కొత్త పోస్టులు మంజూరు కావటం, ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు రద్దు కావటం వల్ల కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు తమ స్థానికత ఆధారంగా కోరుకున్న జిల్లాలకు తిరిగి వెళ్లటానికి ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. అప్పుడు మాత్రమే ఉద్యోగులకు ఆప్షన్స్ ఇచ్చి ఏ జిల్లాకు వెళ్తారో కోరుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. అలా 33 జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ విభజన సందర్భంగా ఏ ఒక్క ఉద్యోగికి సీనియారిటీ నష్టం జరగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా 2018 నాటి కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రాకముందు నియమితులైన వారికి పాత సీనియారిటీనే పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత నియమితులైన వారికి మాత్రమే 2018 నాటి సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. విభజన ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 31 కల్లా పూర్తి చేస్తామని చెప్పినట్లు వివరించారు. విభాగాధిపతుల కార్యాలయాల నుంచి సచివాలయానికి ఉద్యోగులను పంపించే 12.5% కోటాను పునరుద్ధరించాలని కోరగా సిఎస్ అంగీకరించినట్టు తెలిపారు. కాగా మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు ఎంపికైన వారు, రాష్ట్ర స్థాయిలో జోనల్ కేడర్ పోస్టులకు ఎంపికైన వారు మల్టీ జోనల్లో పనిచేసే వీలు కల్పించాలని గెజెటెడ్ అధికారుల సంఘం నేతలు సిఎస్కు వివరించారు. ఇక పిఆర్సీ సూచించిన కొత్త వేతనాల్లో వ్యత్యాసాల సవరణ కోసం అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా సిఎస్ అంగీకరించినట్లు వారు తెలిపారు. సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలనా శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఈ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని సిఎస్ చెప్పినట్లు పేర్కొన్నారు.